నంద్యాల మండలం పెద్దకోటాల గ్రామంలో గురువారం రాత్రి 7 గంటలకు దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. ప్రియుడు మీనుగా నాకేంద్ర ముఖం చేయి కాలిపోయింది. బాధితుని పుటాపుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన మీనుగు తిరుపాలమ్మ కుమారుడు మీనుగ నాకేంద్ర అదే ఊరిలో కిరాణా షాప్ లో గుమస్తాగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలు సాలమ్మ దంపతుల కుమార్తె సుప్రియతో పరిచయం ఏర్పడింది. వీరు ఇద్దరు 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ఇరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి ఒప్పుకోలేదు. అయితే ప్రేమికులు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. పెద్దలు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇరువురు నేను వేరే వారిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు వేరే వారిని పెళ్లి చేసుకో అని ఒకరికొకరు నిర్ణయానికి వచ్చారు. ప్రియుడు నాగేంద్ర తనకు పెళ్లి కుదిరిందని ప్రియురాలు సుప్రియకు చెప్పడంతో తనకు ఫోటో చూపించమని సుప్రియ అడిగింది. నాగేంద్ర మరుసటి రోజు తాను పెళ్లి చేసుకునే యువతి ఫోటోను సుప్రియకు చూపించడం జరిగింది. నాగేంద్రకు కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతితో 13వ తేదీ మహానందిలో వివాహం జరిగింది. వివాహం జరిగిన వారం రోజుల తరువాత నాగేంద్ర ప్రేమించిన యువతి సుప్రియ తన వద్ద తీసుకున్న 8,000 రూపాయలు తిరిగి ఇవ్వాలని గొడవ పడ్డాడు. నాగేంద్ర షాపు యజమాని ఇద్దరు మోటార్ సైకిల్పై వెళ్తూ సుప్రియ ఇంటి సమీపానికి రాగా అప్పటికే సుప్రియ తాను తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ని నాగేంద్ర ముఖంపై చల్లింది. నాగేంద్ర చేతులు ముఖానికి అడ్డుపెట్టుకోవడంతో ముఖం ఒకవైపు, ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే నాగేంద్ర బంధువులు హుటాహుటిన నాగేంద్రను నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడు నాగేంద్ర మాట్లాడుతూ గురువారం సాయంత్రం 7:30 గంటలకు తాను అయ్యలూరు మెట్టకు వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగానని, ఆ సమయంలో తనపై సుప్రియ యాసిడ్ దాడి చేసిందని తెలిపాడు. సుప్రియను పెళ్లి చేసుకోలేదని ఇలా చేసిందన్నాడు. సుప్రియ మీడియాతో మాట్లాడుతూ నాగేంద్రతో గత 3 సంవత్సరాలుగా పరిచయం ఉందని, ఇద్దరం ప్రేమించుకున్నామని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తన వల్ల చదువు కూడా మధ్యలో ఆగిపోయిందని వాపోయింది. మరో యువతితో ఇటీవల పెళ్లి చేసుకొని తిరిగి తనతో సంబంధం కొనసాగించాలని బలవంతం చేశాడని తెలిపింది. నాగేంద్ర యాసిడ్ పోసుకున్నాడని, తరువాత తాను కూడా యాసిడ్ పోసానని తెలిపింది. అమ్మాయి సుమారు 28 ఉంటాయని చెప్తున్నారు. పెద్దకొట్టాల గ్రామస్తురాలు ఆ అమ్మాయితో ఇతను ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకోకుండా వేరే వీళ్ళ కులస్తుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తూ వీళ్ళ కులస్తుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో బాబు మనస్థాపన జరిగి ఈ పని చేసినట్టుగా తెలుస్తాను. కేసు నమోదు చేస్తాను, విచారణ చేస్తాను. పేరు నాయన్న, ఊరు పెద్దకొట్టాల. నేను బైక్ మీద వెళ్తుంటే ఐదు గంటకి ఆ అమ్మాయి యాసిడ్ జరిగింది. అంటే ఇంకొకరు బ్రేకప్ చెప్పింది, అని బ్రేకప్ చెప్పినాను. ఆ అమ్మాయి వేసి మేము పోయాము. కులం జరుపుకున్నంటే నేను కులం అమ్మాయిని పెట్టి చేసుకో, నేను మా కులం బ్రేకప్ చేసుకున్నాను చెప్పింది. అంటే సరే అని నేను ఒప్పుకున్నాను, అమ్మాయి ఒప్పుకుంది. నా మ్యారేజ్ ఒక వారం 10 రోజులు అవుతుంది మ్యారేజ్. అమ్మాయి ఇలా చేస్తాను, అదే డైలీ తుంపులు ఇలా చేస్తుంటే ఎవరికి పని చేయాలి, మా అత్త వాళ్ళకి అమ్మాయికైనా ఏదైనా తుంపుకుందామని పనిచేస్తాను. కేసు నైట్ నా డాక్టర్ని అడిగితే ఫైల్ అయిందండి. నిన్న సాయంత్రం 7:30 మాట్లాడాలి. నేను మెట్టకి వెళ్తున్నాను, ఐదు మెట్టి గ్యాప్ తీసుకుని వెళ్తున్నాను. వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ ఇక్కడ ఆగింటే స్లోగా అయ్యింటే చల్లి వెళ్ళిపోయింది అమ్మా. ఇద్దరు ప్రేమించుకునేవంట, ప్రేమించుకునేక కొన్నాళ్ళకు నీ కులం వేరు నా కులం వేరమ్మా, నువ్వు నీ కులం వల్ల చేసుకొని నేను నా కులం వల్ల చేసుకుంటా అంటే సరేలే అని అమ్మాయి ఇష్టంతోనే మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకునే తర్వాత ఇప్పుడు అది ఇటు అయ్యచ్చారు ఆశీర్వ చూసి ఆ రకం చేసింది. ముందేమో నాకు ఇష్టం లేదు చేసుకోపో, నువ్వు నీ కులం ఇంటి అమ్మాయి అని చెప్పింది. సరేలేని మేము పోయి అమ్మాయి అబ్బాయికి మ్యారేజ్ మాట్లాడి చేసినాం. తొందరలో ముహూర్తం పెట్టుకొని చేసేసుకో, అది పెళ్ళి అయిపోయినాక ఇప్పుడు అట్లా చేసి చేసింది. 3 ఇయర్స్ అయింది సార్ లవ్ చేసుకోబట్టి, ఇది 4th ఇయర్. 3 ఇయర్స్గా నేను మీ వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగినాను. ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాను. తనేమో వాళ్ళు ఒప్పుకోకుండా, మా ఇంట్లో ఒప్పుకోకుండా సరే నేను
నేనైతే పెళ్లి చేసుకుంటాను నేనని మా వాళ్ళతో మాట్లాడాను మా మామ ఎస్ఐ మా మామతో కూడా మాట్లాడాను చేసుకుంటానని చెప్పి ఇప్పుడేమో సడన్గా మా అమ్మ వాళ్ళు సంబంధం చేసినారు నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అన్నారు లేదు నేను ఒప్పుకొని నన్నే పెళ్లి చేసుకోవాలా అట్లాంటి వాళ్ళు నేను ముందే చెప్పొచ్చు కదా అని చెప్పినాను ఆయన కూడా నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాకైనా కూడా నాకు అమ్మాయి వద్దు నువ్వే కావాలి నేను నీతో మాట్లాడతానని చెప్తున్నాను కదా మాట్లాడు నువ్వు నీకేమైంది నేను అమ్మాయితో కూడా ఉండడం లేదు అసలు అని చెప్తున్నాను సార్ వెళ్ళిపోదామంటే నేను ఒప్పుకోలేదు కాదు కూడా నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పినాను అంటే వాళ్ళ వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పినాను వాళ్ళందరూ బలవంతం చేసి చేసినారు నాకు నాకు అమ్మాయి వద్దనిపిస్తుంది నాకు నువ్వే కావాలి నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడు అని చెప్తున్నాడు నన్ను మోసం చేసినాడు సార్ 3 ఇయర్స్గా నేను వాడుకు వాడిని గురించి నేను కాలేజ్ మానుకున్నాను చదువు లేకుండా చేసినాడు ఊళ్ళో పరువు లేకుండా చేసినాడు అందుకనే వాడి మీద యాసిడ్ పోసిన ఫస్ట్ టైం నేను పోయలేదు వాడే పోసుకున్నాడు సెకండ్ టైం నేనే పోసినాను మొత్తం అతడే చేసినాడు సార్ ఇన్ని సంవత్సరాలుగా నేను చేసుకుంటాను చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేసినాడు అందుకే పోసినాను